ప్రస్తుత తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని నవ్యాంధ్రలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. భద్రాద్రిని ఏపీలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కారు సైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్భవన్లో జరిపిన భేటీలో విభజన సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంలో భద్రాద్రి విలీన అంశం తెరమీదకొచ్చినట్లు తెలిసింది. భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. భద్రాద్రిని నవ్యాంధ్రలో కలపాలంటే పెద్ద తతంగం ఉంది. రెండు రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్లో సవరించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి గజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం తలుచుకుంటే ఈ ప్రక్రియ పెద్ద కష్టమేం కాదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేందుకు 5 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఊరును మినహాయించి 7 మండలాలను ఏపీలో కలిపారు. కేవలం భావోద్వేగాల ప్రాతిపదికనే భద్రాచలం గ్రామాన్ని విలన్ నుండి మినహాయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా 7 మండలాలను ఏపీలో కలపడంపై అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు టీఆర్ఎస్ అభ్యంతర పెట్టాయి. ఇప్పుడు భద్రాద్రి ఊరును కూడా ఏపీలో కలిపితే ప్రజల నుండి ఆందోళనలు వచ్చే అవకాశం ఉంటుంది. 2014లో UPA 2 ప్రభుత్వం భౌగోళికంగా అప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలను రీఆర్గనైజేషన్ చట్టం ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా విడగొట్టింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే దగ్గరకు వచ్చేసరికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మోడీ ప్రధాని కాగానే తొలి మంత్రివర్గంలోనే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలన్నిలో కలిపేందుకు వీలుగా రీఆర్గనైజేషన్ యాక్ట్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. తర్వాత పార్లమెంట్లో బిల్లు తెచ్చారు. ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్రంలో 8 మండలాలతో కూడిన భద్రాచలం రెవెన్యూ డివిజన్ 1959కి పూర్వం ఆంధ్ర ప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. తదుపరి పరిపాలన సౌలభ్యం, రహదారి సంబంధాలు, గిరిజనులకు మౌలిక ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో భద్రాచలం డివిజన్ను ఖమ్మం జిల్లాలో కలిపారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం కోసం భద్రాచలం ఊరు తప్ప మిగతా మండలమంతా కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాలను తిరిగి ఏపీలో కలిపారు. రామాలయం సెంటిమెంట్ రీత్యా భద్రాద్రి ఊరు మాత్రం తెలంగాణలో ఉంది. చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఏపీలో ఉండడంతో భద్రాచలం వాసులు పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారన్నది రెండు ప్రభుత్వాల చర్చల సారాంశం. తెలంగాణ భూభాగంలో రాముడి దేవాలయం ఉండగా గుడి మాన్యాలు ఏపీలో ఉన్నాయన్నది మరో వాదన. ITDA విద్య, వైద్యం, మౌలిక వసతుల పరంగా ఏజెన్సీ గిరిజనులకు ఇబ్బందిగా పరిణమించిందని చెబుతున్నారు. ఈ కారణాలతో పాటు పోలవరం ప్రాజెక్టు దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా భద్రాద్రి గ్రామాన్ని ఏపీలో కలపడం ఉత్తమమనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. భద్రాచలం పౌర సంఘాలు, వేదికలు తమ తమను ఏపీలో కలపకే తెలంగాణ సర్కారుకు విన్నవించుకున్నట్లు చెబుతున్నారు. రేపో మాపో ఆ సంఘాలు ఏపీ సీఎం జగన్ను కలవనున్నట్లు సమాచారం. హైదరాబాద్లో ఏపీ పాలన కోసం 10 ఏళ్లకు కేటాయించిన సచివాలయ భవనాలను ఏపీ సర్కారు తెలంగాణకు ఇచ్చేసేందుకు సిద్ధపడిన సమయంలోనే భద్రాద్రిని ఏపీలో విలీనం చేసే అంశానికి బీజం పడినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా ఉన్న 10వ షెడ్యూల్ సంస్థల విభజన కూడా ఇంకా తేలవలసి ఉంది.